టాప్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. మున్సిపల్ ఎలక్షన్స్ పై ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసభాసకం ముగిసింది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో షెడ్యూల్ ని వాయిదా వేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈసీ కుదరదని చెప్పడంతో కాంగ్రెస్ సహా పలు విపక్షాలు వాకౌట్ చేశాయి. ఈసీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అన్ని పార్టీలు అందరూ కోరింది ఏమిటంటే రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత సరైనటువంటి గడువు ఇచ్చి అప్పుడు ఎన్నికలు జరిపించాలి. ఇచ్చినటువంటి షెడ్యూల్ కొంత మార్చి పండుగలు జరిగిన తర్వాత మీరు ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను, నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టేటువంటి విధంగా మార్పు చేయాలన్నప్పుడు ఏమాత్రం దానిపైన వారి ఒక్కరి నిర్ణయం కాదు. బట్ హీ షుడ్ బి సెన్సిటివ్ అండ్ కన్వే టు ది గవర్నమెంట్. నోటిఫికేషన్కు ఒక్కరోజు ముందు రిజర్వేషన్లను ప్రకటిస్తే అభ్యర్థుల ఎంపికకు రాజకీయ పార్టీలకు సమయం చాలదన్నారు టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. సంక్రాంతి పండుగ రోజు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ పెట్టడాన్ని తప్పుపట్టారు. హడావుడిగా ఎన్నికలు నిర్వహించకుండా కనీసం వారం పాటు వాయిదా వేయాలని కోరారు. విచిత్రమైన అనుభవం ఎదురైంది ఏంటంటే ఓటర్ లిస్టు ఫైనలైజ్ కాలే, రిజర్వేషన్లు ఫైనలైజ్ కాలే, కానీ షెడ్యూల్ వచ్చేసింది. 7న నోటిఫికేషన్ ఇస్తారు, 8న నామినేషన్స్. 8వ తేదీనే జిల్లా కలెక్టర్లు ఆ జిల్లాల్లో ఉండే మున్సిపాలిటీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు. రిజర్వేషన్లు ముందు రోజు రాత్రికి తెలుసుకోవాలి, పొద్దున రిజర్వేషన్ల ప్రకారం నామినేషన్ వేయాలన్నట్టుగా చెప్పారు. మేము అభ్యంతరం. ఎడ్యుకేషన్ అంటే చదువు ఒకటే కాదన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు, పాటలు, మానవతా విలువలు నేర్పించాలన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఎడ్యుకేషన్ ఎక్స్పోను ఆయన ప్రారంభించారు. చాలా ప్రైవేటు విద్యా సంస్థలు ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయన్నారు. ఈ పద్ధతి మారాలని సూచించారు హరీష్. ర్యాంకులు మార్కులు గానే చూస్తుంది సమాజం, కానీ ఈరోజు సమాజంలో మనం ఇంకో వైపు కూడా చూపించాల్సిన అవసరం ఉంది. మార్కులు, ర్యాంకులు ఎంత ఇంపార్టెంటో పిల్లల్లో ఒక మార్పును కూడా తేవాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్ మీద కానీ, కల్చరల్ యాక్టివిటీ మీద కానీ, అదేవిధంగా మోరల్ వాల్యూస్ కానీ, ఇది ఎక్కడి నుంచో రాదు, అది క్లాస్ రూముల నుంచే రావాల్సినటువంటి అవసరం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొంత విద్యా విధానంలో కూడా మార్పు రావాలి. వనమూలికల వైద్యాన్ని ప్రజలు ఆదరించాలన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. అల్లోపతి వచ్చాక పురాతన వైద్యాన్ని మరిచిపోతున్నామన్నారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్లో టిబెటియన్ మెడికల్ కాలేజీకి చెందిన క్లినిక్లో 10వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడంలో ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు ఈటెల. కల్చర్ మోజులో పడి ఈ అలోపతి మెడిసిన్ వచ్చిన తర్వాత మన వైద్యాన్ని మనం విస్మరించినాం. ఈ మధ్యకాలంలో సాంప్రదాయకమైన వైద్యం మీద ప్రజలకు కొంచెం మక్కువ కలుగుతూ ఉంది, దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ మెడిసిన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రమోట్ చేయడానికి మా వంతు సహాయశాఖలు అందిస్తామని చెప్పి మనం. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ వేడుకలు ఉద్రిక్తంగా మారాయి. నిరసనలు, అరెస్టులతో హోరెత్తాయి. ర్యాలీ తీసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ భవన్లోనే జెండా ఆవిష్కరించి సత్యాగ్రహ దీక్షకు దిగారు పీసీసీ చీఫ్ ఉత్తమ్, మరికొందరు నేతలు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు నష్టపోతున్నాయని ఆరోపించారు నేతలు. సత్యాగ్రహం మా సొంత కార్యాలయం చేస్తుంటే సుమారు 1000 మంది హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన దౌర్భాగ్య IPS ఆఫీసర్ అంజనీ కుమార్. అతని గురించి పూర్తి చిట్టా తీసి ఎల్లుండి మేము గవర్నర్ దగ్గర పోతున్నాము. భారతీయ జనతా పార్టీ తీసుకుని వచ్చిన కొన్ని చట్టాల వల్ల ప్రజానికం ప్రేరితమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఆ చట్టాలు ఈ దేశ విభజనకు కారణమవుతున్న ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలని కలిపి ఒక కుటుంబంలా. పౌరసత్వ సవరణ చట్టంపై రాష్ట్ర బీజేపీ హైదరాబాద్లో వర్క్ షాప్ నిర్వహించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్తో, ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు వర్క్ షాప్లో పాల్గొన్నారు. సీఏఏపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు నేతలు. పౌర చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు. కేసీఆర్ ఎంఐఎం వలలో పడ్డారని విమర్శించారు. అసదుద్దీన్ ఓవైసీ పొలిటికల్ బ్రోకర్ అని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. చదువుకున్న వ్యక్తే చెప్తే నేను లీడర్ అంటాడు, నువ్వెందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నావు అంటే దీంట్లో ముస్లింస్కు వ్యతిరేకంగా ఏముంది, ముస్లిం వ్యతిరేకంగా అసదుద్దీన్ ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆ తప్పుడు ప్రచారంలో కేసీఆర్ కూడా దాంట్లో బోల్తా పడుతున్నాడు. ఈయనకి ఎన్ఆర్సీ పెడతానంట ఇబ్బంది అంట, ఈయనకొక్కడికే ఇబ్బంది, ముస్లిం సమాజంలో ఎవరికి ఇబ్బంది లేదు. మత కలహాలు రేకెత్తించి రాజకీయ వ్యభిచారం చేసుకునే ఒక బ్రోకర్ అసదుద్దీన్. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై కసరత్తు ప్రారంభించింది రాష్ట్ర ఆర్థిక శాఖ. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరుతూ డెడ్ లైన్ పెట్టింది. ఫిబ్రవరి 3వ వారంలోగా బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. దీంతో జనవరి 9వ తేదీలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని శాఖల్ని కోరింది. అన్ని శాఖల ప్రతిపాదనలు అందిన తర్వాత బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఆర్థిక మాంద్యం ప్రభావం కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి బాగా పెరిగింది. నిన్న అత్యల్పంగా తాంసీలో 7.1 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎముకలు కొరికే చలితో జనం గజగజ వణికిపోతున్నారు. చలికి తట్టుకోలేక పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 10 గంటల వరకు మంచు వీడటం లేదు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా సాయశక్తులా పనిచేస్తారన్నారు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య. భారత రాజ్యాంగం చాలా గొప్పదని, ప్రపంచంలో మత గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాల సారాంశమే భారత రాజ్యాంగమని తెలిపారు. తెలంగాణ మొదటి మానవ హక్కుల చైర్మన్ గా నియమితులైన సందర్భంగా జస్టిస్ చంద్రయ్యను కమిషన్ మెంబర్స్ ఇర్ఫాన్ కు పౌర సన్మానం కార్యక్రమం నిర్వహించారు. అమరావతిలో రాజధాని వేడి చల్లారటం లేదు, క్యాపిటల్ కొనసాగించాలంటూ 11వ రోజు ఆందోళన చేశారు రైతులు. వంటవార్పు నిర్వహించాయి. రాజధానిపై వైసీపీ దొంగల ముఠా కుట్రలు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్న జగన్ ఆధారాలు ఎందుకు చూపటం లేదని లోకేష్ ప్రశ్నించారు. విశాఖ ఉత్సవ్ కలర్ఫుల్ గా జరుగుతోంది. కార్నివాల్, లేజర్ షో, గిరిజన నృత్యాలు అందరినీ అలరించాయి. ఉత్సవాలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్ నవరత్న పథకాలపై ప్రదర్శించిన లేజర్ షోను ఆసక్తిగా చూశారు. రాజధాని మార్పు ప్రచారం తర్వాత తొలిసారి సాగర్ తీరానికొచ్చిన జగన్ కు వైసీపీ నేతలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు జగన్ వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి 379 కోట్లు, జీవీఎంసీకి సంబంధించి 905 కోట్ల రూపాయల పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారుల నుంచి కేరళ గవర్నర్కు నిరసన సెగ తగిలింది. ఆందోళనకారులు గవర్నర్ కాన్వాయ్ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అటు తమిళనాడు, కర్ణాటకలో ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేశారు. ఉత్తరప్రదేశ్లో ఇంకా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కర్ణాటకలోని మంగళూరులో చనిపోయిన 2 కుటుంబాలకు తృణమూల్ కాంగ్రెస్ ఆర్థిక సాయం అందించింది. 135వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్పీఆర్లకు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారు. యూపీ పోలీసులు తనపై దాడి చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కార్యకర్త స్కూటీపై వెళ్తున్న తనను గొంతు నొక్కారన్నారు. పోలీసుల దాడిలో తాను కింద పడ్డానని చెప్పారు. సీఏఏ వ్యతిరేక అల్లర్లలో అరెస్టైన మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు ప్రియాంక వెళ్లటం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆమె వెళ్తున్న వాహనాన్ని రోడ్డుపైనే అడ్డుకున్నారు లక్నో పోలీసులు. మరోవైపు తనకు యూపీ పోలీసుల నుంచి ప్రమాదం ఉందంటూ సీఆర్పీఎఫ్ వీఐపీ ఇన్ఛార్జికు ప్రియాంక గాంధీ ఆఫీస్ నుంచి లెటర్ వెళ్లింది. दारापुरी जी की फैमिली से मिलने जा रही थी, पुलिस ने बार बार रोका। जब गाड़ी को रोका और मैं पैदल जाने की मैंने कोशिश की तो मुझे घेर के यूं पकड़ के रोका और मेरे गले पे यूं हाथ लगाया, मुझे गिरा भी दिया एक बार। फिर बाइक पे बैठ गई, थोड़ी देर बाइक पे गई, उसके बाद पैदल दोबारा बाइक को भी घेर लिया लाल बत्ती पे, फिर पैदल चली तो मैं पैदल चल के पहुंच गई जहाँ मुझे जाना था। ऐसे शांतिपूर्वक वो प्रदर्शन कर रहे थे। इस तरह के इंसिडेंट्स हैं जो पुलिस वाले गाड़ियों को तोड़ रहे हैं लाठी से, आपने वीडियो देखे होंगे इंटरनेट पे।